పక్క కరోనా విజృంభణ, ఇంకో పక్క లాక్డౌన్. ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఎక్కువ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా వాళ్ళకి రావాల్సిన జీతాలు వాళ్ళకి వచ్చేస్తాయి, కానీ ఇంటి దగ్గర ఉండి ఏ పని చేయకుండా కనీసం జీతాలు అంటే ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటి అంటే ఇన్స్టెంట్గా కేవలం 45 నిమిషాల్లో 2 లక్షల రూపాయల లోను మీ చేతికొచ్చేది. అంటే దాన్ని పర్సనల్ లోన్ అంటారు కదా, వ్యక్తిగత లోన్ అనమాట. 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా మీ ఖాతాలోకి జమ చేస్తుంది. అయితే ఇందులో ఉన్న ఆఫర్ ఏంటి అంటే 6 నెలల పాటు ఎటువంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు అనేది చాలా క్లియర్గా బ్యాంక్ స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవేళ లోన్ తీసుకున్నా సరే మీరు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని బ్యాంక్ అర్థం చేసుకుందని చెప్పాలి. బ్యాంక్ రంగం అర్థం చేసుకుని 6 నెలల వరకు మీరు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు, తర్వాత నుంచి మీ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఒక రకంగా ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీ అని అనుకోవచ్చు. దీనికి కావాలంటే స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నవాళ్ళు, ఖాతా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు కదా, దాంట్లో భాగం అనమాట. కేవలం 45 నిమిషాల్లోనే ఈ 2 లక్షల రూపాయల లోన్ వస్తుంది. అయితే దీనికి కూడా ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు. 7.25% వడ్డీకి ఈ 2 లక్షల రూపాయల లోన్ మీకు స్టేట్ బ్యాంక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే ఈ లోన్ తీసుకునేందుకు మీరు అర్హులో కాదు అనే విషయాన్ని మీరు ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. మీకు గనక ఎస్బీఐ ఖాతా ఉండి రిజిస్టర్డ్ మొబైల్ ఉంటే గనక ఆ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మీరు PAPL అనే ఒక టైప్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అకౌంట్ నెంబర్లోని చివర 4 అంకెలు గనక 56767కు ఎస్ఎంఎస్ చేస్తే ఇమీడియట్గా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదనేది ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ చివరి 4 నెంబర్లు టైప్ చేసి 56767కు ఎస్ఎంఎస్ చేస్తే కనుక మీకు వెంటనే ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉందా ఎలిజిబిలిటీ లేదా అనేది, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే కనుక కొన్ని ఆప్షన్స్ వస్తాయి, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ 2 లక్షల లోన్ని తీసుకోవచ్చు కేవలం 7.25%. ఏమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే దగ్గరలోని ఎస్బీఐని మీరు సంప్రదించవచ్చు. అంటే ఒకవేళ మీకు అర్హులా కాదా అనే వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఇమీడియట్గా ఒకవేళ ఆన్లైన్లో ప్రాసెస్ మీరు చేసుకోగలిగితే 45 నిమిషాల్లోనే 2 లక్షల రూపాయలు మీ ఖాతాలో పడతాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఒక అద్భుతమైన ఆఫర్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.